ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఇది మొట్టమొదటి కలెక్టర్ల సమావేశం. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి తప్పొప్పులన్నీ కూడా సమీక్షించి రాబోయే రోజుల్లో ఒక ప్రజాహితమైనటువంటి పరిపాలన చేయడం కోసం, దిశా నిర్దేశం చేయడం కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మిత్రులారా, కలెక్టర్లు అనేవాళ్ళు జిల్లాల్లో పరిపాలన వ్యవహారాల్లో ఒక పట్టుకొమ్మలు. ప్రభుత్వం యొక్క ఆలోచన తీరు క్షేత్రస్థాయిలో వాళ్ళు ఒక నిదర్శనంగా ఉండేటటువంటి పరిస్థితి. అయితే గత 5 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసే విధంగా, ఎందుకంటే మీ అందరికీ కూడా గుర్తుంది, గత 5 సంవత్సరాల్లో ఒకటే ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది. అది కూడా ఒక అద్భుతమైనటువంటి కట్టడంలో జరిగి అక్కడ ఒక ప్రోగ్రెసివ్ విధానంగా ముందుకెళ్లే కంటే కూడా కట్టడాన్ని హేళన చేసి మరుసటి రోజే దాన్ని కూలగొట్టి అప్పటి నాయకుడు అతని యొక్క సైకోతనాన్ని చూపించడం ప్రజలు గ్రహించారు, కానీ మనలో కొందరు గ్రహించలేకపోయారు. అయితే ఇప్పుడు అపార పరిపాలన అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మానవతా స్పర్శ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో తిరిగి గాడిలో పెట్టాలని చెప్పేసి రాష్ట్రాన్ని పూర్తి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రతి ఒక్క శాఖతో సంబంధించిన మంత్రి అలాగే సెక్రటరీలతో సమీక్షించి పలు శ్వేతపత్రాలు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే మిత్రులారా, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఇతర మంత్రుల దగ్గర కానీ వచ్చే సమస్యలు 80% పైగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలే మనకి కనపడతా ఉన్నాయి. అందుకనే ప్రజల హక్కులు కాపాడే విధంగా రెవెన్యూ శాఖను ప్రక్షాళన జరపాలని, అలాగే అధికారులందరూ కూడా చట్టానికి లోబడి పనిచేయాలని చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారు. గత పాలకులు స్వార్థం కోసం ఎన్నో అరాచకాలు చేశారు. అరాచకాలు కూడా బయటపడతాయి అనే ఉద్దేశంతోనే మనం చూసాం మదనపల్లి ఫైల్స్ అనేది. ఏదైతే గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు సిసోడియా గారు మదనపల్లి వెళ్తే వేలాదిగా అర్జీలు రావటం, వారు చేసినటువంటి కుంభకోణాలపై, గత పాలకులు చేసినటువంటి కుంభకోణాలపై నిదర్శనం అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఏదైతే మనం చేసిన ఈ ప్రయత్నం మూలంగా ప్రజల్లో ఒక ఆశ తప్పకుండా, గతంలో వాళ్ళు నష్టపోయినటువంటి అన్ని విషయాల్లో కూడా ఒక చిన్న చిగురు వస్తుంది, తప్పకుండా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాయని చెప్పేసి ఒక ఆశ అనేది ఆ రోజు తర్వాత కూడా మన ప్రజల్లో కనపడింది. అలాగే మిత్రులారా, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడైతే ఆఫీస్ అస్యూమ్ చేశారో, మాట ఇచ్చిన ప్రకారంగా 5 ఫైళ్ళపై సంతకాలు పెట్టారు. మొట్టమొదటిది యువతకి అద్భుతమైన భవిష్యత్ ఇచ్చే విధంగా మెగా డిఎస్సి 16,347 మందికి ఉద్యోగాలు కల్పించేది. రెండోది అతి ముఖ్యమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏదైతే హక్కుదారుని కూడా అతని హక్కులన్నీ కూడా నిర్వీర్యం చేసుకుంటూ డబ్బున్న వ్యక్తి దగ్గర, పొలిటీషియన్ దగ్గర, లేకపోతే ఒక ఆఫీసర్ కాళ్ళ దగ్గర ఉండే విధంగా అతని హక్కులు కాళ్ళ రాసే విధంగా ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రిపీల్ చేస్తామని చెప్పాము. తప్ప అది అసెంబ్లీలో కూడా మన యాక్ట్గా పెట్టి మన దాన్ని రిపీల్ చేయడం జరిగింది. అలాగే మూడో సంతకం, ఏదైతే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఉందో, ఈ నెలలో పూర్తిగా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించే విధంగా కూడా ముందుకెళ్తా ఉన్నాం. పెన్షన్లు కూడా అద్భుతంగా కలెక్టర్లందరూ కూడా పర్యవేక్షణలో 1వ తారీఖున 97% ఏంటంటే ఈ యొక్క పరిపాలన విధానం మీరందరూ కూడా చూసి మీరు కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయడం నిజంగా మీ అందరూ హర్షణీయం అని చెప్పి తెలియజేస్తాను. అలాగే స్కిల్ సెన్సర్స్ కూడా గవర్నపై కూడా తొలి సంతకం పెట్టారు, అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మిత్రులారా, గత పరిపాలనలో దాదాపుగా 9 లక్షల ఎకరాల పైన శాండ్ భూములు ఫ్రీ హోల్డ్ నుంచి ఫ్రీ హోల్డ్కి మార్చడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ చట్టం ఏదైతే ఉందో దాంట్లో 122A సెక్షన్ని అనేక ఎకరాలు ఫ్రీ హోల్డ్గా మార్చడం జరిగింది. దాదాపుగా 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ కాబడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవన్నిటిపైన కూడా కలెక్టర్లందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, థరోగా ఒక వెరిఫికేషన్ పెట్టుకుని ఎలాగైతే ఈ ల్యాండ్ అన్ని కూడా కన్వర్ట్ అయినాయో దీనిపైన ఒక ఎక్సర్సైజ్ చేసి మీ అందరూ కూడా పర్సనల్ అటెన్షన్ డివోట్ చేసి ఈ యొక్క
వ్యవస్థని ఒక గాడిలో పెట్టి సామాన్య మానవుడికి న్యాయం జరిగే విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా గత పరిపాలకుడు అతని యొక్క ఫోటోలు పిచ్చి పాస్బుక్ల పైన ఫోటోలు ముద్రించి ప్రజాధనాన్ని వృధా చేశాడు. దాన్ని కూడా అంటే అదొక పిచ్చితనంతో చేసినటువంటి పరిస్థితి. ఏదైతే రీసర్వే ఆపాము అంటే వితేళ్ళు చేసామో దాని మీద అంటే వితేళ్ళు చేసినా కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. వితేళ్ళు మనం ముందుకెళ్ళిన సమస్యలు వస్తున్నాయి. సో దాన్ని ఇమీడియట్గా మనం గ్రామ సదస్సులు పెట్టుకుని ఏదైతే గత ముఖ్యమంత్రి గారు తెలియజేశారో అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అన్ని సమస్యలు పరిష్కరించుకుని ముందుకు వెళ్ళి మంచి పరిపాలన దిశగా మనం ముందుకు వెళ్దాం. అలాగే ఏదైతే సరిహద్దు రాళ్ళు 77 లక్షల సరిహద్దు రాళ్ళు ఉన్నాయి, అది కూడా గ్రామాల్లో ఉపయోగపడే విధంగా పనిచేసే ఒక ప్రణాళిక తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఏదైతే గత 5 సంవత్సరాలు జరిగినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ పై చర్య తీసుకోవాలి. మీ అందరి సహకారంతో తప్పకుండా ముందుకు వెళ్ళాలి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు గుజరాత్ తరహాలో గతంలో ఏదైతే 1982లో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉందో దాన్ని అనుసరించి గుజరాత్ వారు స్ట్రింజెంట్ రూల్స్తో ఇంకా కఠినతరమైనటువంటి పెనాల్టీస్తో పాటు ముందుకు వెళ్ళారు. దానికంటే కఠినతరమైనటువంటి పెనాల్టీస్తో ఎవరికన్నా పేదవాడికి అన్యాయం జరుగుతుంది అంటే భయపడే విధంగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. అలాగే మనం కూడా వీ షుడ్ కమ్అట్ విత్ ఏ కాంప్రహెన్సివ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఫర్ ప్రొటెక్షన్ రిజంప్షన్ మేనేజ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డెవలప్మెంట్. అలాగే వీఆర్ ప్రొసీడింగ్ ఆన్ ద రైట్ పాత్ ఆఫ్ గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అండ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విల్ అండర్టేక్ ఆల్ ద మెజర్స్ నీడ్ టు డెలివర్ అండ్ ఎఫెక్టివ్లీ అండ్ ఫర్ ఏ రెస్పాన్సివ్ గవర్నెన్స్. అలాగే మిత్రులారా, మరి ముఖ్యంగా ఒక విజనరీ లీడర్ చరిత్రలో నిరూపింపబడ్డాడు. 1990స్లో 2020 అని చెప్పేసి ఈరోజు హైదరాబాద్ ఈ స్థానానికి వచ్చింది అంటే అది వారికి కృషి. ఈ రోజున 2047 అన్న ప్రణాళికతో ముందుకు వస్తూ ఉన్నారు. అలాంటి రాజనీతజ్ఞులు అంటే ఈ తరం గురించి ఆలోచించేవారు రాజకీయ నాయకులు అవుతే రాబోయే తరాల గురించి ఆలోచించే వాళ్ళు రాజనీతజ్ఞులు అవుతారు.